వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. సంక్షేమానికి అభివృద్ధికి మధ్య సమతుల్యత లేదు, ఏపీ బడ్జెట్ పై జనసేన విమర్శలు. రెండు రోజుల పాటు ఏపీలో రాష్ట్రపతి పర్యటన, స్వాగతం పలుకునున్న సీఎం జగన్. ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా పృథ్వీ, జగన్ ను కలిసిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించారు, చంద్రబాబుపై విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు. అసెంబ్లీలో శాసనసభ్యులకే రక్షణ లేకపోతే ఎలా, జగన్ వ్యాఖ్యలపై సిపిఐ నారాయణ ఫైర్. ఏడుగురు సభ్యులతో పార్లమెంట్ పిఏసి, ఎంపీ సీఎం రమేష్ కు చోటు. డిఎస్తో పాటు చాలా మంది బీజేపీలోకి, టీఆర్ఎస్ పతనం మొదలైందన్న దత్తాత్రేయ. అమరులను తెలంగాణ ప్రభుత్వం మరిచింది, రాజకీయాలు కలుషితమయ్యాయన్న కోదండరావు. హైదరాబాద్ లో ఉన్మాది వీరంగం, మాజీ భార్యపై హత్యాయత్నం. వివాదాల్లో బిగ్ బాస్ 3, షో నిర్వాహకులపై శ్వేతారెడ్డి ఫిర్యాదు. రెబల్స్ తో ఫలించిన శివకుమార్ చర్చలు, కాంగ్రెస్ తోనే ఉంటానన్న ఎమ్మెల్యే నాగరాజు. సంక్షోభం వల్ల కూటమి మరింత స్ట్రాంగ్ అయింది, బల పరీక్ష నెగ్గుతామన్న సిద్ధరామయ్య. బల పరీక్షపై సీఎం ప్రకటన రాజకీయ ఎత్తుగడే, ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారన్న యడ్యూరప్ప. ముంబైకు కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేలు, షిరిడీ నుంచి తరలింపు. చీపురు పట్టిన హేమా మాలిని, పార్లమెంట్ ఆవరణలో స్వచ్ఛ భారత్. చెన్నైని వెంటాడుతున్న నీటి కష్టాలు, జోలారుపేట నుంచి రైల్లో నీటి తరలింపు. ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు, కూలిన భవనాలు, 15 మంది మృతి. చెన్నైలో ఐసీ సానుభూతి పరులు, ఐబీ సమాచారంతో ఎన్ఐఏ సోదాలు. చంద్రయాన్ 2 కు కౌంట్ డౌన్ ప్రారంభం, ఎల్లుండి తెల్లవారుజామున ప్రయోగం. యుద్ధ విమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం, వాణిజ్య విమానాల రాకపోకలపై భారత్ కు పాక్ సూచన. S-400 క్షిపణుల కొనుగోలుపై ఆగ్రహం, టర్కీపై ఆంక్షలకు అమెరికా యోచన. నేడు వింబుల్డన్ మహిళల ఫైనల్ మ్యాచ్, హెలెప్తో తలపడనున్న సెరేనా. ఆరోసారి వింబుల్డన్ ఫైనల్స్ కు జకోవిచ్, టైటిల్ పోరులో రేపు ఫెదరర్తో డీల్. త్వరలోనే బీసీసీఐ కీలక భేటీ, వరల్డ్ కప్ లో భారత ఓటమిపై చర్చ. టీమిండియా ఓటమికి ధోనీనే కారణం, యువీ తండ్రి సంచలన వ్యాఖ్యలు.
For more updates, please subscribe 99 TV Telugu.